హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ తెలంగాణలో ఉన్న వారు అందరికంటే కేవలం వీరికి మాత్రమే టూ హండ్రెడ్స్ యూనిట్ అనేది ఫ్రీ కరెంట్ అనేది ఉంటుంది అన్నట్టు సో జనవరి నెల కరెంట్ బిల్లు అయితే ఇవి మీరు డిస్కౌంట్ చేసుకోవచ్చి నాకు తెలిసి టూ హండ్రెడ్ వాట్స్ అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు మన హైదరాబాద్లో ఉండే వాళ్ళు కావచ్చు సిటీలో టౌన్లో ఉండే వాళ్ళు వచ్చే సో ఎవరెవ ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో సో వీడియో ఎండ్ వరకు చూడండి అయితే చాలామంది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారండి చాలా అంటే చాలామంది హండ్రెడ్కి నైంటీ ఫైవ్ టూ పర్సెంట్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండే వీడియోస్నే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో వీడియోలో వెళ్ళిపోదాము సో మనం టైమ్స్ ఆఫ్ ఇండియాలో అంటే ఇది మనకు సెంట్రల్ అన్నట్టు చెప్పొచ్చు సో ఈ పేపర్లో ఒక క్లిప్ ఇచ్చారండి సో రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అని చెప్పొచ్చు సో ఈరోజు టూ హండ్రెడ్ యూనిట్స్ పైన ఆర్డర్ వేసారని చెప్పచ్చు సో ఫ్రీ ఉచితంగా ఎవరైతే ఉన్నారో సో తెలంగాణలో ఎలిజిబుల్ సో వారికి ఇవ్వడానికి అయితే ఈ యొక్క కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే వాళ్ళు ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది అదేంటిదంటే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనారిటీ అలాగే ఓసీ అండ్ అదర్ రిజర్వేషన్ లేని వారు కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుందని చెప్పేసి చెప్పచ్చు సో చాలామంది అయితే ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టేటప్పుడు అయితే గృహజ్యోతి కొంతమంది తెలిసి టిక్ పెట్టారు కొంతమంది తెలియక టిక్ పెట్టారు నాకు తెలిసి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఏంటిదంటే భార్య పేరు అయితే అప్లికేషన్ పెట్టాము భర్త పేరు అయితే మీటర్ ఉంది సో అది అని చెప్పేసి మీరు తకమి థికమిగా అని చెప్పి ఆలోచించవచ్చు సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మీరు రేషన్ కార్డులో మీ భర్త పేరు ఉంది అలాగే భార్య పేరు అప్లికేషన్ పెట్టాము కాబట్టి భార్య పేరు కూడా ఉంది సో రేషన్ కార్డులో ఐదుగురులో ఎవరి పేరు మీద మీటర్ ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్ అని చెప్పొచ్చు సో గ్రామీణ వాళ్ళు అయితే ఫార్మర్స్ వాళ్ళకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది వాళ్ళకి డోకా అనేది ఉండదు అన్నట్టు సో టౌన్ ఏరియాలో అంటే రెంటెడ్గా ఉంటున్న వారికైతే అయితే ఇది వాళ్ళకు మంచి అవకాశం అనేది చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఎస్టీ ఎస్సి అలాగే మీకు రిజర్వేషన్ అయితే క్యాస్టులు ఏదైతే ఉందో సో వారి క్యాస్ట్ సర్టిఫికెట్లు అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్లు బిలో టూ ల్యాక్స్ ఇన్ ఇన్కమ్ ఎవరైతే ఉన్నారో సో వారికైతే వీరు ఎలిజిబుల్ అని చెప్పొచ్చు సో కరెంట్ బిల్లు కట్టేటప్పుడు అయితే మీరు ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గరలో ఉన్న సబ్స్టేషన్ లేక ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్కి జిరాక్స్లో ఇస్తారో సో వారికి మాత్రమే ఇది వాళ్ళకు ఫ్రీ అని ఉంటుందని చెప్పచ్చు సో ఇది న్యూస్ పేపర్లో ఇచ్చారండి ఇది నార్మల్గా అయితే ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు చాలామంది అయితే ప్రస్తుతం యూట్యూబ్లో అయితే థమ్లు ఒకటి పెట్టేసి న్యూస్ వేరేది పెడుతున్నారు సో మన ఛానల్లో అయితే థమ్లు తగ్గట్టే అంటే యాక్యురేట్గా అయితే మనకు న్యూస్ ఇవ్వడం జరుగుతుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతేకాకుండా కొత్తగా మనకు ఇప్పుడు అన్నీ ఉన్న కరెంట్ సప్లై అంటే మనకు తెలంగాణ జెన్కో కావచ్చు లేకపోతే ట్రాన్స్కో కావచ్చు లేకపోతే రిలయన్స్ కావచ్చు ఏదైనా ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అలాగే సెమీ గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయో ఏదైతే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టూ ఫోర్టీన్ తర్వాత అగ్రిమెంట్ ఏదైతే ఉందో సో వాళ్ళ ప్రకారంగానే వాళ్ళు సేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆర్డర్ని ఆస్వాదిస్త అంటే యాక్సెప్ట్ చేస్తారని చెప్పవచ్చు సో కరెంట్ మనకు తెలంగాణ రాష్ట్రంలో సౌత్ ఈస్ట్లో ఉన్న ప్రతి ప్రతి జిల్లా ప్రతి గ్రామీణలో అయితే ఈ టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ కరెంట్ అనేది వాళ్ళకి వర్తిస్తుందని చెప్పుకోవచ్చు సో చాలామంది అయితే అప్లికేషన్లో పెట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూ